తూర్పు తీరంలో పర్యాటకులను ఆకర్షించే ప్రధానమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. పెద్ద సంఖ్యలో ప్రతినిత్యం పర్యాటకులు విశాఖపట్నానికి వస్తుంటారు. అయితే విశాఖపట్నంలో సుందర సాగర తీరం నాణ్యానికి ఒకవైపు, ఆ సాగరంలో కలుస్తున్న కాలుష్యం పరిశీలిస్తే వర్ణించిన అలవు కాదు. కాలుష్యాలని వేటిని సాగరంలోకి వదలకూడదు. సాగరం అంటే కేవలం మురుగు నీటిని కలుపుకునేందుకు ఉన్న సహజమైన అవకాశంగా పరిగణించకూడదని సెము పర్యావరణవేత్తలు వీరంతా చెప్తున్నప్పటికీ కూడాను విశాఖ మహానగరపాలక సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నో రకాలైన ప్రయోగాల్ని పలు దశల్లో చేస్తోంది. ఎందుకంటే ఇవి ట్రీట్మెంట్ చేసిన నీటిని ఈ వ్యర్థ జలాల్ని సాగరంలోకి వదులుతున్నామని చెప్తోంది. అయితే వర్షాకాలం వచ్చిందంటే నేరుగా కూడాను మొత్తం ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా మొత్తం ఈ నీటిని సాగరంలోకి వదిలేయడం అనేది గత కొంతకాలంగా అనుసరిస్తూ వస్తున్న విధానంగా చెప్పాల్సి ఉంటుంది. వ్యర్థ జలాల్ని అలాగే మురుగు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగరంలోకి వదలకూడదు అన్నది పలు అంతర్జాతీయ తీర్మానాలు కూడా చేస్తున్నాయి. అలాగే నగరానికి ఆనుకొని ఉన్న నగర విస్తరణ జరిగినప్పుడు దానికి సంబంధించి మురుగు నీరుని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగరంలోకి వదలకూడదు అన్న ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే వాటిని ఏమి పట్టించుకున్నట్టుగా అవి మనకి కానట్లుగా ప్రవర్తించడం విశాఖ మహానగరపాలక సంస్థకే చెల్లింది. విశాఖ పర్యాటక కేంద్రాల్లో తలమానికంగా ఈ కైలాసగిరిని మనం చెప్తాం. కైలాసగిరిని చూస్తే విశాఖ సాగర తీరం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అయితే ఈ సాగర తీరంలోని ఇవన్నీ కూడాను చెత్త చెదారాలతో నిండి ఉన్న పరిస్థితి ఇక్కడికి వస్తే కానీ పూర్తి స్థాయిలో తెలియదు. విశాఖ నగరంలోని నడిబొడ్డులో ఉన్న బీచ్ పరిస్థితి ఇది పెద్ద జాలారిపేట, అలాగే జాలార్ల కుటుంబాలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పూర్తిగా జీవీఎంసీ విస్మరించిన దండానికి ఇక్కడ ఉన్న చెత్త చెదారమే నిదర్శనం. ఎందుకంటే భవన నిర్మాణ వ్యర్థాలు, ఇతరత్ర వ్యర్థాలన్నీ కూడాను ఈ ప్రాంతంలోనే మొత్తం ఇక్కడంతాను మనం చూస్తున్నాం. కనీసం అడుగు పెట్టడానికి దుర్గంధ భూయిష్టంగానేమో ఈ ప్రాంతం అంతా ఉంటుంది. విశాఖ మహానగరపాలక సంస్థ బీచ్ క్లీనింగ్ మీద ఎటువంటి శ్రద్ధ పెడుతోందనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవైపు మురుగునీరు, మరొకవైపు ఇటువంటి చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డ్లుగా బీచ్ల్ని ఉపయోగించుకోవడం చేస్తున్నా సరే వాటిని తీయడంలో మహానగరపాలక సంస్థ చూపిస్తున్న నిర్లక్ష్యం క్రమేపీ ఇవి కాలుష్య కాసారాలుగా మారడానికి, అలాగే సాగరంలోకి ఈ వ్యర్థాలు కలిసిపోవడానికి ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. విశాఖకే తలమానికంగా చెప్పే కైలాసగిరికి ఆనుకొని ఉన్న బీచ్ ఇది. దీనికి సంబంధించి ఇక్కడ మనం ఈ పరిస్థితి మొత్తం విశాఖ మహానగరపాలక సంస్థలోని వర్షాకాలం వచ్చిందంటే ప్రధానంగా వర్షాకాలం వస్తే మొత్తం చెత్త చెదారం ఇక్కడ కొట్టుకొచ్చిన తర్వాత ఇవి తీయడానికి కనీసం మహానగరపాలక సంస్థ ఎటువంటి ముందస్తు ప్రణాళిక కానీ ఎటువంటి చొరవ చూపకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది. వర్షాకాలంలోనే ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉండిపోతుంది సార్. బ్యాందీ బోట్లు, చెత్త గితానం అన్నీ, దీనివల్ల దోమలు, మలేరియా, ఇంగు, చిన్నపిల్లలకి ఎవరు పట్టించుకుని ఆదురెవరు లేరండి. ఇక్కడ దోమలు, ఈగలు మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి. పిల్లలకి కళ్ళు కళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల పక్కన చెత్త వల్ల మొత్తం వచ్చేస్తున్నాయన్న, ఎవరూ పట్టించుకోవట్లేదన్న. జీవ్యాంశులు వస్తున్నాడంటే ఒకడు వస్తాడు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు సరిగ్గా. దానికోసం కనీసం పిల్లలకి ఆటికి వీటికి మలేరియా అయ్యి అంటారు కదా, ఎక్కువైపోతున్నాయి పిల్లలకి. జ్వరాలు ఎక్కువ, కళ్ళు కలగలు అన్నీ వచ్చానా, ఎవరూ పట్టించుకోవట్లేదన్న. G20 సదస్సు జరిగినప్పుడు ఇవి ఆ ప్రతినిధులు కంటపడకుండా ఇటువైపు ఆ సాగర్ నగర్ అనేసి ఆ నాళా పైన వాటిని కప్పే ప్రయత్నం చేశారు. అలాగే దీనిలో ఏరియేషన్ కోసం ఆ పైపులు పెట్టడం జరిగింది. అయితే వాస్తవంగా పూర్తిగా ట్రీట్ చేసిన మురుగునీటిని మాత్రమే సముద్రంలోకి వదలాలన్న ప్రాథమిక సూత్రాన్ని నగరపాలక సంస్థ పక్కన పెట్టి యథాలాపంగా అది సహజంగా వెళ్ళిపోతుంది అని సెము చెప్పడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే
ఇది ఈ మురుగు వ్యర్థాలన్నీ కూడాను సముద్రం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది. మిగతావన్నీ కూడాను ఈ మొత్తం బీచ్లన్నింటినీ కూడాను కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి అనడానికి ఇవన్నీ కూడాను మనం ఉదాహరణలుగా చెప్పుకోవాలి. ఈ దుర్గంధం కారణంగా ఈ పరిసరాల్లోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా మొత్తం విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న బీచ్లన్నీ కూడాను కాలుష్య నీటితోటేమో ఆ నీరు నిండిపోయి అక్కడే ఆ పర్యాటకులు స్నానాలు చేయడం, అలాగే వాళ్ళు పిల్లలు ఆడుకునే స్థలాలు కూడాను ఆ పరిసరాల్లోనే ఉండడంతో ఈ సాగర తీరం పరిశుభ్రతకు సంబంధించి ఎందరు ఎన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ కూడాను ఆచరణలో కనిపిస్తున్న ఈ వాస్తవాల్ని ఇకపైనైనా విశాఖ మహానగరపాలక సంస్థ గుర్తించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.